Hey guys, welcome back to our channel Gauri's Kitchen Tirupati. Irozman channel lo chicken biryani ela tayar cheyalo chuddam. Biryani ki kavalsina biryani masala tayar chesukodaniki kadai lo koddiga dalchin chakka, 1 teaspoon jilakarra, 1 teaspoon sompu, 5 elakulu, 1 teaspoon miryalu vesi veppukondi. ఇవి లైట్ గా వేగాక ఇందులో 1 టీ స్పూన్ గసగసాలు వేసి వేపుకోవాలి మనం తయారు చేసుకునే చికెన్ బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ మసాలాలు వీటిని 2 నుండి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేపుకొని ఆరబెట్టుకొని మిక్సీ జార్ లోకి వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి అలాగే 1/2 ఇంచ్ దాల్చిన చెక్క 6 లవంగాలు బిర్యానీ ఆకులు అలాగే 2 ఉల్లిపాయలు తరుగు వేసి వేపుకోవాలి 4 మెంబర్స్ కి సరిపడా బిర్యానీ తయారు చేసుకోవడానికి నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ ని ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ గా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు ఆనియన్స్ వేగుతుండగా 4 పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి అలాగే రుచికి తగినంత కల్లుప్పు వేసుకోండి ఆనియన్స్ లైట్ గా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లంలోని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని 2 టమాటా తరుగు వేసి వేపుకోవాలి టమాటో లైట్ గా వేగాక 1/2 కప్ పుదీనా వేసి వేపుకోండి పుదీనా యాడ్ చేయడం వల్ల చికెన్ బిర్యానీకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు మీ టేస్ట్ కి తగ్గట్టు కారపొడి యాడ్ చేసుకోవాలి నేను 3 టేబుల్ స్పూన్ కారపొడి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు క్లీన్ చేసుకొని పక్కన ఉంచిన చికెన్ 1/2 kg వేసి కలుపుకోండి మన ఛానల్లో దిండుకల్ చికెన్ బిర్యానీ అలాగే ప్రెజర్ కుక్కర్లో మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలన్న వీడియోస్ కూడా పోస్ట్ చేశాను ఆ వీడియోస్ చూడండి వాళ్ళు లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసి కలుపుకోవాలి అలాగే 2 టీ స్పూన్ పెరుగు వేసి కలుపుకోండి పెరుగు యాడ్ చేయడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా టెండర్ గా కుక్ అవుతుంది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పక్కన ఉంచిన మసాలా పౌడర్ ని ఇందులో యాడ్ చేసుకోండి చికెన్ బిర్యానీ స్పైసీగా తినే వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను 1 కప్ బాస్మతి రైస్ కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసి కలుపుకోండి వీటిని మూత పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి మన ఛానల్ లో రోటీ చపాతి బటర్ నాన్స్ వీటికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే చికెన్ రెసిపీస్ చాలా పోస్ట్ చేశాను ఆ వీడియోస్ చూడని వాళ్ళు లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంది విజిట్ చేయండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకొని పక్క నుంచిన బాస్మతి రైస్ 1 కప్ యాడ్ చేసుకోవాలి జనరల్ గా చికెన్ బిర్యానీ చాలా వెరైటీస్ లో చేస్తుంటారండి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకునే ఆ క్వాంటిటీని బట్టి టేస్ట్ అనేది డిపెండ్ అవుతుంది నేను చెప్పిన మెజర్మెంట్స్ లో చికెన్ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్స్ లో తెలియజేయండి ఇప్పుడు మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్ ని కుక్ చేసుకున్నాము అలాగే బాస్మతి రైస్ నానబెట్టుకున్నాము కాబట్టి ఎక్కువ టైం పట్టదు సింపుల్ గా డెలీషియస్ గా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసారు కదండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్